ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం కూడా దేవుని సన్నిధానంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయం, ఈ దినం శ్రేష్టమైంది. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈజ్ ద డే దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. హీ మేడ్ ఇట్ అండ్ గేవ్ అస్. ప్రైజ్ ద లార్డ్. సో దట్ వీ కెన్ రిజాయిస్ ఇన్ ఇట్ అండ్ వీ కెన్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ ఇన్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. టుడే ఆల్సో ఐ రిజాయిస్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు వర్షిప్ ద లార్డ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ ఎ దిస్ వండర్ఫుల్ ఫెలోషిప్. Today also let us worship the Lord and make a joyful noise and rejoice in him. Praise the Lord. Prabhula aanandinchudam, devuni ghanaparchudam. Idenu devudu ichina dinam, ayana chesadu, idi manaki ichadu. Pillara prati roju shrestanga adbhutanga prabhu manaki istu unnadu. Ee dinam kidu ee diname ante ee dinam ee din cheyalasindi ee diname cheyali. Praise the Lord. రేపటి దినాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు పనుకున్నామంటే పొద్దున్నే లేపితే ప్రభు దేవునికి స్తోత్రాలు. ఈ దినం పనుకుంటున్నా, రేపు లెగుస్తా. సో ఈ దినం మరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి ప్రభు సహాయం చేశాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించుదాం. లెట్ అస్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్. ప్రభువులో ఆనందించుదాం, దేవునికి మహిమ చెల్లించుదాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి. ఐ ఇన్వైట్ ఎవ్రీ వన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ ఎవ్రీ కంట్రీ, ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ అండ్ ఫ్రమ్ ఎవ్రీ హౌస్, ఫ్రమ్ ఎవ్రీ హోమ్. ప్రతి ఇంటి నుండి, ప్రతి గ్రామం నుండి, ప్రతి దేశము, ప్రతి రాష్ట్రం నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుదామా. దేవుని స్తోత్రం. షాల్ వి ప్రే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి కూడా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీలో ఆనందించడానికి సహాయం చేయండి నాయన, నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. లోకాన్ని కాదు ప్రభు, శరీరాన్ని కాదు నాయన, మనుషుల్ని కాదు నాయన, లోకములు ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుటము నాయన. దానివైపు మేము చూడకుండా నీ వైపు చూస్తే రక్షణ నాయన, ఆనందం ప్రభు, శాంతి, సమాధానం మాకు అనుగ్రహిస్తావు తండ్రి. ఈ రాత్రి కూడా ప్రత్యేకమైన నీ సన్నిధి మాతో ఉంచి నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా, దయచూపమని ప్రార్థిస్తున్నా, కరుణించమని ప్రార్థిస్తున్నా, బలపరచమని ప్రార్థిస్తున్నా. దుష్టశక్తి, చీకటి శక్తులు, అంధకార శక్తి ప్రభావం అంతటిని కూల్చివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ప్రభావంతో, నీ ప్రసన్నతో, నీ అగ్నితో, నీ అభిషేకముతో మా హృదయాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాం, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను, నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం కూడా ఎంతమంది అయితే ఆదరణ లేకుండా, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, అట్టి కుటుంబాలు ఈ దినం, ఈ రాత్రి రైట్ నౌ ఆదరించబడాలి ప్రభువా. Be comforted, Lord, every heart. Be comforted, every soul, in the name of Jesus. Let your peace fill them, Lord. Let your joy fill them, Lord. Let your anointing fill them, Lord. Let your comfort, Jesus, make them happy right now in Jesus' name. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ, నిన్నే ఆరాధించి, కీర్తించి, కొనియాడి ఘనపరుస్తూ, మా కంఠస్వరాలు ముట్టండి, మా నాలుక, మా పెదవులు, మా హృదయం, మా అంతరంగం నీ ఆత్మతో నింపబడి, నీ శక్తితో నింపబడి ప్రభా, నిన్ను ఆరాధించుటకు మేము సిద్ధపడుతూ గాక. స్తోత్రాలు, నిన్నే ఘనపరిచి మహిమపరుస్తూ యేసయ్య నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించుదాం పిల్లారా. లెట్ అస్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి చూద్దాం, మనుషులను చూడదు. మనుషులను చూస్తే మరి దేవుణ్ణి ఆరాధించలేము. దేవుణ్ణి చూస్తే దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుణ్ణి ఆరాధిస్తే విడుదల పొందుతాం. విడుదల పొందితే ఆనందంగా ఉంటాం. ఒకవేళ మనుషులను చూస్తే విడుదల దొరకదు, ఆనందం దొరకదు. ఈ లోకంలో అంతా కూడా మనల్ని బాధ పెడతానికే ఉంటుంది, కానీ సంతోషింప చేయడానికి ఉండదు. ఎప్పుడైతే ప్రభువులో ఉంటామో, క్రీస్తులో ఉంటామో, అప్పుడే దేవుల్లో సంతోషిస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించదము, మంచి యేసు మేలు చేసిన అన్న పాట పాడి సమయంలో దేవుని గణపరచుదాం. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో, నేను ఆడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో, నేను ఆడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం.
తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసిన స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసిన బ్రతుకా ఏర్పరచి సేవ చేయ కృపణిచ్చితివే నీ కొరకు బ్రతుకా ఏర్పరచి సేవ చేయ కృపణిచ్చితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం మేలు చేసిన గొప్ప స్వరముతో మరపెట్టి సిలువ రక్తమును కార్చితివే గొప్ప స్వరముతో మరపెట్టి సిలువ రక్తమును కార్చితివే రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసిన చూచే కన్నులు ఇచ్చితివే పాడే పెదవులు ఇచ్చితివే చూచే కన్నులు ఇచ్చితివే పాడే పెదవులు ఇచ్చితివే సృష్టించే చేతులు Let us sing this song called I Surrender and worship the name of Jesus.
Sweet.
స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కూడా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మా హృదయాలలో నీవు కలుగు చేసినటువంటి గొప్ప స్పందన కొరకు వందనాలు. ద ఇన్స్పిరేషన్ యు హ్యావ్ గివెన్ అస్ లార్డ్ టు వర్షిప్ యువర్ హోలీ నేమ్. లార్డ్, వీ ఆర్ గాడ్, యువర్ బ్రీతింగ్ గాడ్. వీ ఆర్ లివింగ్ బై యూ జీసస్. యువర్ గ్రేస్ అండ్ యువర్ మర్సీ and your comfort with us, Lord. That's why we are able to breathe and we are able to speak out, God, thy word and worship your holy name. Nee mahima koraku, nee sannidhi koraku vandanalu prabhu. Nee oopiriga prabhu, nee yokka tandri nayana, memu ee bhoomi meda tandri బ్రతుకున్నట్లుగా, చలించినట్లుగా, జీవించినట్లుగా మాకిచ్చి నీ కృప కొరకు వందనాలు తండ్రి. నాయన, నీ కృప, నీ కనికరం, నీ జాలి, నీ దయ, నీ ఆదరణ మమ్మల్ని నడిపిస్తున్నందుకై, బలపరుస్తున్నందుకై, ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా ప్రభువా, నిన్ను ఆరాధించినట్లుగా మా హృదయాలు, మా అంతరంగాలు నీకు అర్పిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, మా హృదయాల్లో నుండి ప్రభువా ఇంకా ఎక్కువగా ప్రభువా నీ వాక్యం ద్వారా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. అంతరంగాన్ని దీవించండి నాయన. హృదయాంతరంగాల్లో నీ నివాసాన్ని, నీ యొక్క సన్నిధిని ఉంచమని ప్రార్థిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు నీకు అర్పిస్తూ ఈ సమయం, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి మా ప్రభువును, రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము కూడా పిల్లారా, మన ప్రభువును ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, యేసయ్య నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలంలో కూడా మనము అనేకమైనటువంటి వాక్యాలు, అనేకమైనటువంటి వాక్య భాగాలు, మరి మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు బి ఎంకరేజ్డ్?
through the word of God, not by the man, not by the word of man. Praise the Lord. But through the word of God. Word of God is powerful and living. Word of God is anointed word. It's not a simple word, but anointed word, my friends. Tonight I'm going to speak with you through the word of God. Praise the Lord. As I'm going to open up my mouth, God is going to speak with you. God is going to comfort your hearts. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మనల్ని ఆదరించినట్లుగా, మనల్ని ధైర్యపరిచినట్లుగా దేవునికి మన హృదయాలను మన అంతరంగాన్ని అర్పించుకుందాం. పిల్లారా, పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకము, దేవుని యొక్క అభిషేకము ఈ రాత్రి కాలములను ముట్టి తాకి బలపరిచినట్లుగా దేవుని శక్తి, దేవుని ఉన్నతమైనటువంటి కార్యాలు మన హృదయాలను మన అంతరంగాలు నింపునట్లుగా దేవుని ప్రభావము, దేవుని అగ్ని, దేవుని అభిషేకం మనలను నింపునట్లుగా ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకానికి మనల్ని అప్పగించుకుందాం. దేవుని సన్నిధి పిల్లారా ఈ రాత్రి కాలంలో మన హృదయాల్లో సంచరించటం నేను చూస్తూ ఉన్నాను. మన గృహాల్లో, మన యొక్క ప్రాంతాల్లో, మనం జాబ్ చేసే స్థలాల్లోనూ, మన వ్యవసాయ భూమిలోను, మన యొక్క మరి ప్రతి విధమైనటువంటి స్థలాల్లో దేవుని అభిషేకం సంచరిస్తూ ఉంది పిల్లారా. హల్లెలూయా. దేవుని అభిషేకం కావాలి, దేవుని సన్నిధి కావాలి. మనుషులంగా మన ఈ భూమి మీద బ్రతకాలంటే, చలించాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, వీ నీడ్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో ఈ రాత్రి కాలంలో కూడా మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త, అద్భుతమైనటువంటి మాటలు. టునైట్ ఆల్సో గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ విత్ యువర్ హార్ట్ డైరెక్ట్లీ. ఐ బిలీవ్ దట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 1-8. సో మెనీ థింగ్స్ గాడ్ ఈస్ టాకింగ్ ఎవ్రీడే. హి హాస్ బీన్ స్పీకింగ్ అండ్ టాకింగ్ అండ్ ఎంకరేజింగ్ అస్ ఎవ్రీడే. I believe that strongly in my heart. నా హృదయంలో నేను దాన్ని నమ్ముతున్నాను పిల్లారా. ఈ దినం కూడా దేవుడు మీతో, నాతో మాట్లాడబోతున్నాడని నేను నమ్ముతున్నాను. వాక్యం సెలవిస్తా ఉంది యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుండి. నేను నిజమైన ద్రాక్షవాళ్ళని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండు, మీయందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్ష వాళ్ళు నిలిచి ఉంటేనే రకమైనటువంటి మాటలు ఈ రాత్రి కాలంలో మనం చదువుకొని ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే జీవము కలిగినటువంటి ఫలించే గురించి మాట్లాడుతూ ఉంది. అలాగే ఎండిపోయిన మొక్కను గురించి కూడా మాట్లాడుతూ ఉంది. ఈ రాత్రి కాలంలో ఎండిపోవటానికి కారణాలు ఏమిటి, ఫలించడానికి ఎన్నో కారణాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఎండిపోవటానికి కారణం ఏంటి? ఈ రాత్రి కాలంలో కూడా ఇంకా అధికమైనటువంటి వాక్యాలు మాట్లాడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే కొలది దేవుని మనం స్తుతించి ఆరాధించుదాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సాఫ్ట్ వస్తుంది. ఎనీహౌ, ప్రైజ్ ద లార్డ్. సో పిల్లరా, దేవుని ఎక్కువగా ఫలించవలెనని అనేటువంటి మాటను కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ప్రూన్స్ అనేటువంటి మాట కానీ, పూర్చడం అనేటువంటి మాట కానీ, ఏదో పరిశుద్ధపరచడం, పవిత్రపరచడం, శుభ్రం చేయటం, క్లీన్ చేయటం, ప్రక్షాళన చేయటము, పనికిరాని అంతా తీసివేసేసి, ఏరివేసి, క్లీన్ అప్ చేసి, ఆ తర్వాత పనికొచ్చే దాన్ని ఎత్తిపట్టి దాన్ని అధికముగా ఫలించేటట్లుగా చేయటము అనేటువంటి మాట ఇక్కడ. ఎక్కువగా ఫలించాలి. క్రీస్తులో ఉంటే ఫలిస్తారు పిల్లరా. యేసు ప్రభులో ఉంటే అభివృద్ధి చెందుతారు. యేసు ప్రభులో ఉంటే ఆకలి దప్పుకులు ఉండవు, ఆకలికి అలమటించరు, దప్పికకు ఏమాత్రం కూడా. ఎందుకంటే యేసు ప్రభువారు చెప్పారు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా మీరు చదివితే అది బయటికి రావట్లేదమ్మా. సువార్త జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యందుకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పిగొనడు అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా, నా యందు విశ్వాసం ఉంచువానికి కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారతి అని చెబుతా ఉన్నాడు. పిల్లారా, అతనిలో చీకటి ఉండదు, అతనిలో ఎండిపోయిన స్థితి ఉండదు, అతనిలో భ్రష్టత్వం ఉండదు, అతనిలో అపవిత్రత ఉండదు, అతనిలో అన్క్లీన్నెస్ అనేటువంటిది ఉండదు. క్లీన్ చేస్తాడు దేవుడు ఎప్పటికప్పుడు. యేసులో ఉన్నవాడు క్లీన్ అయిపోతూ ఉంటాడు, శుభ్రం అయిపోతూ ఉంటాడు. ఇంకా దేవుని వాక్యాలు, అనేకమైనటువంటి వాక్యాలు నేను మీతో చూపిస్తాను.
వచనాల్లో ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమందు యేసు నిలిచి ఎవడైనను తప్పికొని నీడల నా యొద్దకు వచ్చి తప్పిక తీర్చుకొని వలెను నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఇంకొంచెం బయటికి రావాలి స్వరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బిడ్డలారా, దేవునిలో ఉన్నటువంటి వాడు పొందబోయేటువంటి ఆత్మ, ఆ ఆత్మ అనేటువంటిది దాని తన లోపల నుండి ఏం చేస్తుందంటే జీవ జలాన్ని బయటికి తీసుకొని వస్తుంది. ఎండిపోయిన స్థితి నుండి, ప్రైజ్ ద లార్డ్, ఎక్కడైతే నీళ్ళు ఉండవో అక్కడ ఎండిపోతుంది. నీళ్ళు లేకపోతే ఎండిపోయిద్ది. అలాగే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నాలో లేనిది కజ్జాయిపోయి ఎండిపోతుంది అంట. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తులో ఉంటే నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, యేసుక్రీస్తులో ఉంటే ఆహారం సమృద్ధిగా ఉంటుంది, యేసుక్రీస్తులో ఉంటే వస్త్రాలు సమృద్ధిగా ఉంటాయి, యేసుక్రీస్తులో ఉంటే మనకు కావలసిన శాంతి కానీ వస్త్రాల కంటే కూడా ఎక్కువైనటువంటి అండి, ధనం కంటే బంగారం కంటే బయటికి రావట్లేదమ్మ. స్వరం లాగేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ధనం కంటే, వస్త్రాల కంటే, ఈ లోకమైనటువంటి మెటీరియలిస్టిక్ ఎనీథింగ్ ఏదైనా కానీ అన్నిటికంటే కూడా గొప్పది శాంతి, సమాధానం, నెమ్మది. ఈ రాత్రి కాలంలో నీకు శాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, ఆరోగ్యం లేదా, ఆనందం లేదా? ఈ రాత్రి కాలంలో యేసు క్రీస్తు దగ్గరకు వస్తే ఎండిపోయిన స్థితి ఉండదు. ఎందుకంటే ఆయనే జీవజలం, ఆయనే జీవహారం. 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు చెప్పారు, నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును అని చెప్పినట్లుగా మనం చదువుకున్నాం. ఈ 6వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను యేసుక్రీస్తు వారు జీవజలాన్ని గురించి, జీవాహారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పిల్లారా, ఎప్పుడైతే మనము మంచి ఆహారాన్ని భుజిస్తామో, ఈ దినాలు కరోనా వైరస్ ఏం చేస్తామందంటే మంచి ఆహారం తీసుకోమని చెబుతా ఉన్నారు. రెసిస్టెన్స్ కావాలి. బైబిల్లో వాక్యం ఏముందంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉన్నటువంటి వ్యక్తి, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అనుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయం లేకుండా, అంటే దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా లోబడలేము పిల్లారా. భయం ఉంటేనే లోబడతాం. అలాగనే భయం ఉండాలి. భయం లేకపోతే లోబడలేవు. నువ్వు ఏమాత్రం లోబడలేవు. నువ్వు లోబడినంత వరకు నీవు ఏమాత్రం దీవెనకరంగా ఉండలేవు, నీవు ఆశీర్వాదకరంగా ఉండలేవు, సాతాను ఎదిరించలేవు, వాడు నీ యొద్ద నుండి పారిపోలేడు. నీవు మేలు జరగాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడి అప్పుడు ఎదిరించాలి. రెసిస్టెన్స్ పవర్ నీకు కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. యేసుక్రీస్తు వాక్యాన్ని, యేసుక్రీస్తు మాటలు మన హృదయంలో ఉండాలి. మందసములో దేవుని వాక్యం ఉన్నట్లుగాను, ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధమైన స్థలములో మందసము ఉన్నట్లుగాను, మోషేకి దేవుడు ప్రత్యక్షమై ద బ్లూ ప్రింట్ గాడ్ హ్యాస్ గివెన్ టు మోసెస్ ఫ్రమ్ అబోవ్, ఫ్రమ్ ద హెవెన్. ప్రైజ్ ద లార్డ్. అట్లానే యేసు క్రీస్తు వారు, మోషే ఆహారాన్ని పరలోకము నుండి మీకు ఇవ్వలేదు కానీ నేను జీవాహారాన్ని అని చెప్పాడు. పిల్లారా, యేసు క్రీస్తు వారు జీవాహారమై ఉన్నాడు. పరలోకము నుండి వచ్చినటువంటి జీవాహారము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. యేసులో ఉంటే ఆకలి ఉండదు పిల్లారా. చాలా మంది ఆకలికి అలమటిస్తూ ఉంటారు, చాలా మంది వస్త్రాలకి అలమటిస్తూ ఉంటారు. నేనైతే కొత్తలో సేవ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్పాను, ఎన్నో దినాలు నేను ఆకలికి, వస్త్రాలకి నానా రకాలుగా శ్రమ పొందానని, బాధపడ్డానని. అయితే అది ఇష్టముగా చేశాను, అంతేగాని అలమటించి కాదు, దేవుడు ఇవ్వలేక కాదు, ఆయనకు అసాధ్యమై కాదు, నేను అడగలేదు. ప్రభా, శ్రమలో ఉండి చేస్తా కొన్ని రోజులు, నేను కలిగిన దాంట్లోనే చేస్తాను. శ్రమ అంటే ఏంటో నేను తెలుసుకోవాలి ప్రభా, కష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆకలి అంటే ఏంటో తెలుసుకోవాలి, వస్త్రహీనత అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రభా, ఎంతమంది అయితే బలహీనులుగా ఉంటారో, వస్త్రహీనులుగా ఉంటారో, కష్టములో ఉంటారో, శ్రమలో ఉంటారో, నిందలో ఉంటారో, అవమానంలో ఉంటారో, అట్టి వారికి నా అనుభవంలో నుండి, నా హృదయంలో నుండి, నా అంతరంగంలో నుండి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అని చెప్పి ప్లారా, ఆ శ్రమల గుండా నేను వెళ్ళటం జరిగింది. అలాగే విశ్వాసంతో పరిచర్య, మరి నా చిన్న వయసులోనే నేను పరిచర్య 16 సంవత్సరాలుగా ప్రభువుని నమ్ముకొని, 19 సంవత్సరాలకే సేవకు సమర్పించుకొని, సంపూర్ణమైన సేవకి 2 సంవత్సరాలు, 87 నుండి 89 ఏప్రిల్ వరకు పరిచర్యలోనే, లేకపోతే ట్రైనింగ్లో ఉండి 89 మే నెలలో పరిచర్య స్టార్ట్ చేయటం జరిగింది. 19 సంవత్సరాలకే సేవకు రావటం, అనేకమైనటువంటి శ్రమల్లో పిల్లరా దేవుళ్ళు
ఉన్నాను కాబట్టి యేసు క్రీస్తు వారు ఫలింపజేసుకుంటా వస్తూ ఉన్నాడు, దీవించుకుంటా వస్తూ ఉన్నాడు. నానా రకాల శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టం వచ్చినా కానీ పిల్లరా, మనం దేవుల్లో నిలిస్తే, దేవుల్లో ఉంటే, యేసయ్యలో ఉంటే ఒక దినం వస్తుంది నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము అద్భుతంగా మనం చెబుతా ఉంది పిల్లరా, యేసు ప్రభువులో లేకపోతే ఫలించము, యేసు ప్రభువులో లేకపోతే పెరిగి వేయబడతాము, యేసు ప్రభువులో లేనటువంటిది, లేకపోతే ఆ తీగకు అంటు కట్టుకొని ఉండనటువంటిది, లేకపోతే ఆ తీగకు తీగలో ఉన్నటువంటిది ఫలించినటువంటిది, ఫలించని తీగ కూడా ఏదైనా ఉంటే తీసి పారవేస్తాడు, లేకపోతే ఆ తీగకు ఏదైనా పనికిరాని ఉంటే తీసి పారవేస్తాడు. నీకు అనవసరమైనటువంటివి నిన్న మొన్న చెప్పుకుంటా వస్తా ఉన్నా, కులము కానీ మతము కానీ నానా రకాలైనటువంటి పాపాలు, ఇచ్చలు అంటే ఇష్టాలు, తమకి నచ్చినట్లుగా చేయటము, తోచినట్లుగా చేయటము, శరీర సంబంధమైనటువంటి ఇచ్చల్లో ఇష్టాల్లో గుండా మరి దేవుణ్ణి ఆరాధించాలని అనుకునేటువంటి వారు ఏమాత్రం కూడా దేవుణ్ణి ఆరాధించలేరు. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో దేవునికి సంతోషాన్ని కలుగు చేసేటువంటి విషయంలోనికి మనం ముందుకెళ్లాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తన భాగంలో మనం చదువుకున్నట్లయితే కీర్తనలు మొదటి వచనం ఈ విధంగా చెబుతా ఉంది పిల్లారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించు నరుడు ధన్యుడు అని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు పిల్లారా, దేవుని యందు ఆనందించాలి. ఎప్పుడైతే దేవుని యందు ఆనందిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుల్లో ఆనందిస్తాడో అతడు ధన్యుడు పిల్లారా. అతడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి వాక్య భాగాలు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు పిల్లారా. దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో నుండి 119 కీర్తన మొదటి వచ్చిన దగ్గర నుండి Psalm 119:1, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువాడు ధన్యుడు, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా, నీ కట్టలను గైకొనట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయుచున్నప్పుడు నాకు అవమానము కలగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ కట్టడలు నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకము అని భక్తుడు అనేకమైనటువంటి రీతిలో అద్భుతమైనటువంటి విషయాల్ని మాట్లాడుతూ ఉంటున్నాడు పిల్లారా. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడువు, నీ కట్టడలు నాకు బోధించు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క విషయాలు మన హృదయంలో, మన అంతరంగంలో, మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే అది మనకి నీరుగా పనిచేస్తుంది, ఆహారంగా పనిచేస్తుంది, జీవముగా పనిచేస్తుంది, శక్తిగాను, బలముగాను, ప్రోత్సాహకరంగాను, శాంతి, సమాధానం, నెమ్మదిని, ఆదరణ, నిరీక్షణ, విశ్వాసము, ధైర్యము, ఇలాంటి విషయాల్లోనికి మనం నడిపించి మన జీవముతో ఈ భూమి మీద బ్రతికేటట్లు చేస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం పిల్లరా. 66:17 చెబుతా ఉంది, ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. Psalm 66:17-20, ఐ క్రైడ్ అంటు హిమ్ విత్ మై మౌత్ అండ్ హీ వాస్ ఎక్స్టాల్డ్ విత్ మై టంగ్. ప్రైజ్ ద లార్డ్. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఇఫ్ ఐ రిగార్డ్ ఇన్క్వైటీ ఇన్ మై హార్ట్ ద లార్డ్ విల్ నాట్ హియర్ మీ. నిబ్బర్ నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా మనవి ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్దు నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన స్తుతింపబడును గాక, లేక సన్నతించబడును గాక. బట్ వెర్లీ గాడ్ హ్యాత్ హర్డ్ మీ, హీ హ్యాత్ అటెండెడ్ టు ద వాయిస్ ఆఫ్ మై ప్రేయర్. బ్లెస్డ్ బి గాడ్ విచ్ హ్యాత్ నాట్ టర్న్డ్ అవే మై ప్రేయర్ నార్
హిస్ మర్సీ ఫ్రమ్ మీ. దేవునికి స్తోత్రం. పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇక్కడ ధర్మశాస్త్రానికి లేకపోతే దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి మనం ప్రాముఖ్యతనిచ్చినప్పుడు దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో దావీదు భక్తుడు చెబుతా ఉన్నాడు, దేవునికి మనం ప్రాధాన్యతనివ్వాలి. పిల్లారా, బైబిల్ గ్రంథంలో అదే చెబుతా ఉంది. నా సామ్ 1:6 సారీ కీర్తనలు 1:1 దగ్గర నుండి 6 వరకు, సామ్స్ 1:1-6 మనం చదువుకుంటా ఉన్నాం. 2 చదివితే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. బట్ దోస్ హు డిలైట్ ఈస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ హూ మెడిటేట్స్ ఆన్ హిస్ లా డే అండ్ నైట్. అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దట్ పర్సన్ ఈజ్ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ విచ్ ఈడ్స్ ఇట్స్ ఫ్రూట్ ఇన్ సీజన్ అండ్ హూస్ లీఫ్ డస్ నాట్ విదర్ వాట్ ఎవర్ దే డూ ప్రాస్పర్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినటువంటి చెట్టులాగుంటాడని దేవుని వాక్యం సెలవిస్తాను. ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చే చెట్టులాగుంటాడు, అతడు చేయనది అంతా సఫలమవుతుంది. పిల్లారా, ఎప్పుడైతే యేసు క్రీస్తులో ఉంటావో ఆయన నీటి ఓటలుగా ఉంటాడు నీకు. యేసు క్రీస్తులో ఉంటావో జీవపు తోటగా ఉంటాడు నీకు దేవుని స్తోత్ర, జీవహారముగా ఉంటాడు నీకు దేవుని స్తోత్ర. యేసయ్య నీ హృదయంలో నీ అంతరంగంలో శాంతిని నింపుతాడు, సమాధానం నింపుతాడు, ఆనందాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇంకొంచెం పైకి రా, బయటికి రా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు విడిచిపెట్టడని వాక్య సెలవిస్తూ ఉంది. దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టి పట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ప్రైజ్ ద లార్డ్. దుష్టులు అలాగ ఉండరండి. దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు, దేవుని ద్వేషించేటువంటి వారు, దేవుని దూషించేటువంటి వారు అలాగ ఉండరు. మరి తన యొక్క బంధువులను, తన రక్త సంబంధులను, తన తల్లిదండ్రులను, తన కలిగిన సమస్తం కంటే ముందు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడితే తప్పకుండా పిల్లరా, మనిషి లోకములో ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరితో ఏది, ఎవరికి ఏది చేయాలో, ఎవరిని ఏ విధంగా ఆశీర్వదించాలో అది తను కలిగినటువంటి వాడుగా ఉంటాడని దేవుని వాక్యంలో మనం చూసుకుంటా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే పిల్లరా, అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథాన్ని మనం చదివినట్లయితే, మరియు స్ఫటికము వలె మెరయునటి జీవ జలముల నది దేవుని యొక్క గొర్రెపల్లి యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించబడును. ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు, దేవుని యొక్క గొర్రెపల్లి యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు, ఆయన నామం వారి నొసళ్ళయందు ఉండును. రాత్రి ఇక ఎన్నడను ఉండదు, దీప కాంతి అయినను సూర్య కాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము ఏలు చేయుదురు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లరా, స్ఫటికము వలె ప్రైజ్ ద లార్డ్ తినేస్తుంది. ప్రైజ్ ద లార్డ్ కొంచెంసారి చెయ్యి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తా ఉంది పిల్లరా, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెండు. ఆ నది ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించును. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుల్లో ఉంటారు పిల్లరా, దేవుల్లో ఉన్నటువంటి వారు ఫలిస్తారు, దేవుని వాక్యం వారిలో ఉన్నటువంటి వారు ఫలిస్తారు, దేవుని మాటలో నిలిచి ఉన్నటువంటి వ్యక్తి ఫలిస్తాడని చెప్పి మనం దేవుని యొక్క మాటను చదువుకుంటూ ఉన్నాం. రాత్రి కాలంలో నీవు దేవుళ్ళ ఉంటే ఎండిపోవు. చాలామంది ఎండిపోయినటువంటి వ్యక్తులుగా కనబడతారు, అంటే డ్రై అయిపోతారు, వారి హృదయంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కొంతమందికి అయితే వారి జీవితంలో దేవుని యొక్క ఆత్మ,
దేవుని అభిషేకం ఉండదు, స్తుతులు ఉండవు, స్తోత్రాలు ఉండవు. కొంతమందికి కృతజ్ఞత అంటే తెలియదు, వందనాలు చెప్పరు, దేవుణ్ణి ఆరాధించరు, దేవుని స్తుతించలేరు. చాలా మంది జీవితాల్లో ఎడారి జీవితంలాగా కలిగి ఉంటున్నారు. పిల్లారా, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలంలో పిల్లారా, యేసు క్రీస్తు దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనమున ఉంది అనుంది. యేసు క్రీస్తులోనే జీవ జలం ఉంది. యేసులో ఉన్నటువంటి వారు మాత్రమే ఫలిస్తారు. మీరు ఎంత సంపాదించండి ఈ భూమి మీద, ఎంత ఆస్తి కలిగి ఉన్నప్పటికీ అది ఫలభరితమైన జీవితం కాదు, అది ఆశీర్వాదకరమైన జీవితం కాదు, అది నెమ్మదితో కూడిన జీవితం కాదు. పిల్లారా, ఎప్పుడైతే యేసు క్రీస్తులో మనం ఉంటామో, యేసుక్రీస్తు మాటలు మనలో ఉంటాయో, అప్పుడే శాంతి. యేసు ప్రభువు అన్నారు, నా శాంతి నేను మీకు ఇస్తూ ఉన్నాను, లోకమిచ్చినట్లుగా కాదు, కానీ నా శాంతి నేను మీకు ఇస్తున్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనీయకండి, మీ హృదయాలను విరవనీయకండి అని చెప్పాడు. ఈ సమయాలలో, ఈ దినాలలో ఈ యొక్క కరోనా వైరస్ అని భయపడాల్సిన అవసరం లేదు. పిల్లారా, నీవు క్రీస్తులో ఉంటే ఫలిస్తావు, నీవు జీవాన్ని చూస్తావు, ఆరోగ్యాన్ని చూస్తావు, ఆనందాన్ని చూస్తావు, శాంతి నీలో ఉంటుంది, సమాధానం నీలో ఉంటుంది, దేవుని సన్నిధి, దేవుని మళ్ళీ ఎందుకమ్మా కదిలిస్తున్నావు, బాగానే ఉందిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్పీకర్ తీసుకురావాలి, మంచిది, పని చేయట్లా. ఓకే, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం పిల్లారా. సో మనం అభివృద్ధి చెందుతాం, మనం ఆనందిస్తాం ప్రభువులో. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తులో లేనటువంటి వ్యక్తి ఆశీర్వాదాలు పొందలేడని చెప్పుకుంటున్నా పిల్లారా. ప్రభువులో ఉండకపోతే ఫలించరు. చాలా మంది మరి మనుషుల పైన ఆధారపడతారు, అందుకే వారి జీవితాల్లో ఫలభరితమైనటువంటి జీవితం ఉండదు. యిర్మీయా గ్రంథం మనం గమనించినట్లయితే ఒక వాక్యం స్పష్టంగా మనం చెబుతా ఉంది. చూడండి దయచేసి, యిర్మీయా చాప్టర్ 17:1, వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందను దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొని చూడగా, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖించబడి ఉన్నది, అది వారి హృదయ మొలనేడి వారి హృదయముల నేడి పలకల మీద చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్మల మీదను చెక్కబడి ఉన్నది. పొలములోనున్న నా పర్వతమా, ఈ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులనన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచు ఉన్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించి తిరి గనుక, నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక, నీ వెరగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగదువు. దేవుడు అంటున్నాడు పిల్లరా, దేవుని సన్నిధిలో చాలా మంది దేవుని పేరట దీవించబడతారు, దేవుళ్ళలో ఉండి ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి చెందుతారు, కానీ మరిచిపోతారు, కృతజ్ఞతగా ఉండరు, భయం కలిగి ఉండరు, భక్తి కలిగి ఉండరు, దేవునికి మహిమకరంగా ఈ భూమి మీద జీవించరు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు యూదాను గురించి, ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఫలాలు తింటూ కూడా నీవు దేవునికి విరోధంగా జీవిస్తున్నావా, దేవుని మాట వింటలేదా, దేవునికి ఆయాసకరమైనటువంటిది, దేవునికి నచ్చినటువంటి దానిని, లేకపోతే నీకు ప్రయోజనకరం కానటువంటి దానిని నీలో ఉంచుకొని నీవు అతిశయిస్తున్నావా, ఈ రాత్రికాలం గర్వపడుతున్నావా, గర్వము, అహంకారము, దుష్టత్వము, ఇలాంటి ఈర్ష, ద్వేషము, కోపము, క్రోధము, ఇలాంటివి దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ఫలింప చేయలేవు, దేవుని సన్నిధిలో నిన్ను ఉండనీయకుండా చేస్తాయి, దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించనీయకుండా చేస్తాయి, దేవుణ్ణి గణపరచనీయకుండా చేస్తాయి, దేవునికి మహిమ చెల్లించకుండా చేస్తాయి అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం పిల్లారా. అందుకే 5వ వచనం చెబుతా ఉంది, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే చాలా మంది శాపగ్రస్తులుగా ఉంటున్నారు ఈ భూమి మీద. ఎందుకు అనేకులు దేవుని సేవకులు కూడా, దేవుని బిడ్డలు కూడా ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు, శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే పేదరికము, భక్తిహీనత,
ఇంకా నానా రకాల అప్పులు, కంటిన్యూస్గా అప్పులు ఉంటే కూడా అది కూడా శాపమే. కంటిన్యూస్గా నీ జీవితంలో భయంకరమైనటువంటి రీతిలో నీ లోక సంబంధముగా నానా రకాలైనటువంటి నష్టాలని, కష్టాలని, దుఃఖాన్ని పడుతున్నావంటే అది కూడా శాపమే. క్రీస్తు కొరకు కాకుండా, క్రీస్తు కొరకు నువ్వు నష్టపడుతున్నావంటే, క్రీస్తు కొరకు దుఃఖం ఉందంటే, క్రీస్తు కొరకు బాధపడుతున్నావంటే, శ్రమ పడుతున్నావంటే, హింసించబడుతున్నావంటే అది దీవెనపుల్లారా. కానీ యేసు క్రీస్తులో లేని కారణాన్ని బట్టి ఎంతోమంది దేవుని ఆరాధించలేకపోతున్నారు. ఫలించలేని ఎండిపోయిన స్థితి అంటే ఏంటంటే, దేవుని ఆరాధించలేనటువంటి ఆత్మ, దేవుని ప్రేమించలేనటువంటి హృదయము, దేవుని కృతజ్ఞతలు, దేవుని యొక్క సన్నిధిని హృదయంలో నింపుకోలేనటువంటి హృదయము, దేవుని అభిషేకముతో పాటలు పాడలేనటువంటి నోరు, చప్పట్లు కొట్టలేనటువంటి చేతులు, దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని పనిచేయటానికి నడవలేనటువంటి కాళ్ళు, ఈ దేహము నేను చెప్పుకున్న దేవుని ఆలయమని, దేహముతో చేసే పాపము, దేహం వెలుపల చేసే పాపము, మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము, హృదయములో చేసే పాపము, అనేకమైనటువంటి రీతిలుగా పాపాలు ఎన్నో రీతిలుగా ఉన్నాయి, తప్పిదములు, బలహీనతలు. పిల్లలు, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అలాగ కనుక దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితులను ఉన్నావంటే నువ్వు ఎండిపోయిన చెట్టువే, నీవు క్రీస్తులో లేవు. నీవు వందనాలు చెప్పలేని స్థితిలో ఉన్నావంటే ఎండిపోయిన చెట్టువే. నీవు దేవుని గణపరచలేని స్థితిలో, ఒక పాట కూడా పాడలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు ఎండిపోయిన చెట్టువి. నీరు లేదు నీ హృదయంలో, దేవుని జీవజలం లేదు, దేవుని జీవహారం లేదు, దేవుని క్రీస్తులో నీవు నిలిచి ఫలించలేకపోతున్నావు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, కార్లుండి, మిద్దెలుండి, బిల్డింగ్లుండి, అన్నీ ఉండి లాభమే ఉంది, దేవుని స్తుతించలేకపోతే, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని, దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రికాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీదను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్, కర్స్డ్ ఈజ్ ద వన్ హూ ట్రస్ట్స్ ఇన్ మ్యాన్, హూ డ్రావ్స్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ మేల్ ఫ్లెష్ అండ్ హూజ్ హార్ట్ టర్న్స్ అవే ఫ్రమ్ ద లార్డ్. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. చూసారా, ఎండిపోయిన స్థితి ఎందుకు ఉంటుందంటే, పాడైపోయిన స్థితి ఎందుకు ఉంటుందంటే, నిర్జనమైనటువంటి స్థితి ఎందుకు ఉంటుందంటే, పచ్చగా లేనటువంటి, సారము లేనటువంటి వ్యక్తిగా నీవు ఎందుకున్నావంటే, నీవు యేసుక్రీస్తులో లేవు. యేసుక్రీస్తులో నీవు లేవు, క్రీస్తులో లేవు పిల్లారా. క్రీస్తులో ఉంటే ఫలింపజేస్తాడు. నేను యేసుక్రీస్తులో లేనప్పుడు ఫలము లేనటువంటి వ్యక్తిగా ఉన్నాను, దీవులు లేనటువంటి వ్యక్తిగా ఉన్నాను, ఎండిపోయిన వ్యక్తిగా ఉన్నాను, నిర్జీవమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను. దేవునిలోకి ఎప్పుడైతే వచ్చానో ప్రభువు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించి స్టెప్ బై స్టెప్గా ఆ పిక్చర్స్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. తీసేవనన్నా అనేకమైన ప్రాంతాల్లోనికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి పిక్చర్స్ ఏవి, పిక్చర్స్ చూపించు. అనేకమైన ప్రాంతాల్లోనికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి, యేసయ్యకు సాక్షిగా ఉండటానికి, పరిశుద్ధాత్మ శక్తితోను, అభిషేకముతోను అనేకమైనటువంటి ప్రాంతాల్లోనికి దేవుని యొక్క వాక్యాన్ని చేతపూని పిల్లర నడవటానికి, చప్పళ్ళు కొట్టడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లర, కొంతమంది ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, దీవెన ఉంటుంది, డబ్బాశ ఉంటుంది, ఎంతోమంది ధనాశ సమస్త కీడులకు మూలం. కొంతమంది స్త్రీలను ధనాశ ఆవరిస్తుంది, కొంతమంది పాస్టర్లను కూడా ధనాశ ఆవరిస్తుంది. ఎంత సంపాదించినా ఇంకా ఏం సంపాదించావు, ఇంకా సంపాదించాలంటారు. కోట్లు కావాలంటే వాళ్ళకి బంగారం కావాలి, బిల్డింగ్లు కావాలి, కార్లు కావాలి. అదే సేవ అనుకుంటారు, అదే ఫలం అనుకుంటారు, అదే ఆశీర్వాదం అనుకుంటారు, అదే దీవెన అనుకుంటారు, అదే నిజమైనటువంటి నిజమైన ఇది లోకము. అదే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు శాపగ్రస్తుడు. అది దీవెన కాదు పిల్లారా, అది శాపము. దేవుని మీద నుండి, సేవ మీద నుండి, ఆత్మ అభిషేకము నుండి నీవు తొలగిపోతే, ఎంతోమంది ఇతరులలో తొలగిపోతూ ఉన్నారు. ఆత్మ లేదు, అభిషేకం లేదు,
ఏదో మామూలు పొడి పొడి మాటలు మాట్లాడతారు, పొడి పొడిగా పాటలు పాడతారు, ఏదో సంగీతాన్ని పెట్టి పెద్ద విద్వాంసుల్లాగా పెద్ద పెద్ద కచేరీల్లాగా ఓ లోకస్తులు సినిమా పాటలు ఎట్లాగైతే ఉంటాయో అలాగ సంగీతం పెట్టి చేసి ఏదో ఆరాధిస్తున్నట్లుగా నాటకాలు ఆడతారు. నిజమైన శాంతి సమాధానం వారి జీవితాల్లో ఉండదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు లేడు, జీవజలం వారిలో లేదు, దేవుని అభిషేకం వారిలో లేదు. పిల్లలన్నిటికంటే ముఖ్యముగా దేవుని అభిషేకం ఉండాలి, పరిశుద్ధాత్మ సన్నిధి ఉండాలి. దేవుని పెయిడ్ అంటే జీతగాళ్ళలాగా ఉంటారు కొంతమంది సేవకులు. కొంతమంది ఏం చేస్తారంటే పైసలు మాట్లాడుకుంటారు, ఒక 50,000, 20,000, 1,00,000 రూపాయలు ఇస్తే రోజుకి ఇవ్వాలంటే వాళ్ళకి పెయిడ్ పాస్టర్స్ అన్నమాట వీళ్ళు. డబ్బు కోసం పనిచేసేటువంటి వాళ్ళు, ధనం కోసం పనిచేసేటువంటి వాళ్ళు. దేవుని సేవ వాకి ఎక్కడికి వెళ్ళినా కానీ, అమెరికా కానీ, లండన్ కానీ, యూరోప్ కంట్రీస్ తిరిగాను, మరి అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, జపాన్ లాంటి దేశాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటి, ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా అడగలేదు పిల్లరా. ఒక నన్ను తీసుకెళ్ళినటువంటి ఒక పాస్టర్ గారు ఒక రోజు అన్నాడు, పాస్టర్ గారు మిమ్మల్ని అక్కడెక్కడ తీసుకెళ్తున్నాను, వాక్యం చెప్పిస్తున్నాను, కానీ మీరు ఏంటండి ఎవరిని కూడా డొనేషన్లు అడగరు, ఏంటండి మీ సేవను చెప్పుకొని డొనేషన్లు అడగాలి పాస్టర్ గారు అని అంటాడు ఆయన. అమెరికాని అతనే కనిపిల్లారు. వాక్యం చెప్పేది దేవుని మహిమ కోసము, దేవుని ఆశీర్వాదం కోసం, విడుదల కోసము, అద్భుతాల కోసము. దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని అగ్ని, దేవుని అభిషేకం దిగి రావాలి అంతే. దేవుడిస్తాడు. అలాగని పిల్లరా, దేవుడిని నేను అడగకుండానే దేవుని సన్నిధి, దేవుని అభిషేకం, దేవుని కృపను కుమ్మరించి అనేకమైనటువంటి స్థలాల్లో వాక్యం ప్రకటించడానికి అభిషేకించి దర్శనం అది ఇన్న దర్శన. అద్భుతమైనటువంటి మన దేవుడు మనతో ఉన్నాడు పిల్లరా, శక్తిమంతుడైనటువంటి దేవుడు. సువార్త ప్రకటిస్తున్నావా? ప్రాంతాలు ప్రాంతాలకెళ్ళి, దేశ దేశాలకెళ్ళి, పల్లె పల్లెలకెళ్ళి, ఈ మామూలుగా బయట దేశాలు ప్రకటించిన పల్లెలు పల్లెల్లో ఎన్నో వేల పల్లెల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడం దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లారా. నల్లను ఆశ్రయించి చెరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీదను తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. అతడు ఎంత సంపాదించిన ఎండిపోయిన వాడిలాగా ఉంటాడు. ఎందుకంటే అదంతా తిని నాకేస్తారు, ఇట్లాగా లక్షలు సంపాదిస్తారు నాకే చేస్తారు, లేకపోతే సొంతంగా వాళ్ళ యొక్క ఇచ్చలకు సంబంధించిన, వాళ్ళ కోరికలకు సంబంధించిన మేరగా వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవటం, వాళ్ళ అంతస్తులు కట్టుకోవటం, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల్ని వృద్ధి చేసుకోవటమే నిజమైన సువార్త కాదు, నిజమైన వాక్యం ప్రకటించడం కాదు. అనేకమైనటువంటి ప్రాంతాల్లోనికి వెళ్ళి మన సువార్త ప్రకటించే వాళ్ళగా ఉండాలి, దేవుని వాక్యాన్ని విస్తరింపజేసే వాళ్ళం ఉండాలి. అది ఫలించటం పిల్లారా. దేవుని వాక్యం ఇంకేమైనా సెలవిస్తుందంటే, వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జలమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్ర. దేవుడినే నమ్ముకోవాలి. అనేకమైన ప్రాంతాల్లోకి నేను సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు మరి కొన్ని ప్రాంతాల్లో నాకు మరి కష్టంగా ఉన్నటువంటి సమయాల్లో, నేను లాడ్జింగ్లో ఉండటానికి ఇష్టపడేవాడిని కాదు. ఓ ప్రాంతం నాకు బాగా గుర్తుంది, బయలుదేరి వెళ్తూ ఉన్నాను. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను అన్నాడు. నేను స్వరం వింటూ ఉన్నాను, ప్రత్యక్షతను చూస్తాను, ఎప్పుడుకో స్వరం వింటాను, దేవుని ద్వారా బలపరచబడతాను. నేను లాడ్జింగ్లో లేకపోతే ఒక హోటల్లో ఉంటాం నాకు ఇష్టం లేదు. సో దానికి రోజుకి $100 వరకు పెట్టాలి. నేను అన్నాను ప్రభుతో, ప్రభువా నేను అంత డబ్బు పెడతాను నాకు ఇష్టం లేదు ప్రభువా, నాకు ఫ్రీగా ఏదన్నా ఒక ఇల్లు ఇవ్వండి ప్రభువా, అక్కడ నుండి సేవ చేస్తానని చెప్పాను. నేను వెళ్తూ ఉన్నాను, చివరికి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, బుక్ చేసుకుని ఆల్రెడీ, కానీ నాకు ఇష్టం లేదు దానికి పెట్టడం. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, మీరు కన్ఫామ్ చేయలేదు ఇంకా అని, ఇంకా 5 మినిట్స్ ఏముంది మీరు కన్ఫామ్ చేయాలని. లాస్ట్కి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అద్భుతం చేస్తాను, ఐ విల్ డూ ఎ మిరకల్ అని అంటున్నాడు దేవుడు, అద్భుతం చేస్తాను అంటున్నాడు. నేను ప్రభువా మరి అద్భుతం ఇంకెప్పుడు నాయన, ఇంకా సమయం లేదు కదా ప్రభువా, నేను ఇక లాడ్జింగ్లోనే ఉండాల్సి వస్తుంది, దాదాపుగా $1,000 ఖర్చు అయిపోతానని నేను అనుకుంటూ ఉన్నప్పుడు పిల్లరా, చివరిలో దేవుడు అద్భుతం చేశాడు. ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి నన్ను, అతడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి, ప్రైజ్ ది లార్డ్, మీకు హెల్ప్ చేయమని అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కారులో తీసుకెళ్తున్నాడు, మీరు హోటల్లో ఎక్కడుంటారు చెప్పండి అని అన్నాడు. నేను పలానా హోటల్ బుక్ చేసుకున్నాను, బుక్ చే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కన్ఫర్మ్ చేయాలి.
అక్కడికి వెళ్ళాలి అని అన్న. నేను కన్ఫర్మ్ చేయలా, కారులో తీసుకెళ్తానండి మిమ్మల్ని, హెల్ప్ చేయమని నా ప్రేరేపణ వస్తుంది అని చెప్పటం జరిగింది. సరేనని చెప్పి కారు ఎక్కిన తర్వాత మాట్లాడుతూ, మరి మీరు ఎట్లాగా ఏంటి, మరి ఎక్కడుంటున్నారు అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, ఇట్లా హోటల్లో పలానా హోటల్ అంటే మరి ఎంతో ఖర్చు అవుతుంది కదండి, ఎందుకు వేస్ట్గా, మాకు ఇల్లు ఉంది, మరి ఇల్లు ఫ్రీగా ఉంది, మా అమ్మగారి ఇల్లు అది, ఆమె కూడా లేదు, మీరు ఎన్ని రోజులు ఉంటారు అని చెప్పారు. నేను ఒక 3-4 డేస్ ఉంటానని చెప్పాను. సో ఓకే నో ప్రాబ్లం అని చెప్పి మరి కన్ఫర్మ్ చేసుకొని అతడు, ఇదిగో మీరు ఉండొచ్చు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు అని తన ఇంటికి తీసుకెళ్ళి అద్భుతంగా పిల్లారా మంచి గృహాన్ని ఇచ్చి, మరి చూసారు అద్భుతాలు దేవుడు ఎలా చేస్తాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడండి, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడు. నీ ధనాన్ని నష్టం కానీయుడు, నీ ఆరోగ్యం పాడు చేయనీయుడు, లేకపోతే నీ కష్టం కలగనీయుడు, అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో నా జీవితంలో, ఒకసారి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్నో వచ్చినాయి నాకు, కానీ ఒకసారి భయంకరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది వచ్చింది. ఒక్క రూపాయి కూడా వచ్చేటువంటి యథార్థంగా చెబుతున్నా, ఒక్క రూపాయి వచ్చే మార్గం లేదు, అన్ని తలుపులు మూయబడినాయి, కిటికీలు కూడా మూయబడినాయి, ఎక్కడ కూడా ద్వారాలు లేవు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సందులు ప్రార్థించడం ప్రారంభించాను, దేవుని స్తుతించడం ప్రారంభించాను, మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల తట్టు చూడకుండా, యెహోవా తట్టు చూడటం ప్రారంభించాను. పిల్లారా దేవుడు అద్భుతం చేయటం ప్రారంభించాడు. నాకెంత ధనం కావాలో ఆ ధనాన్ని అంతటిని కూడా విడుదల చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడండి. యెహోవాను నమ్ముకుంటే, ఆయనలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. దేవుళ్ళలో నిలిచి ఉండాలి, నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు కంటిన్యూస్గా. యేసు ప్రభు అదే చెప్పాడు, నాలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు బహుగా ఫలించాలని పనికిరాని అన్ని తీసేస్తాను అని అంటున్నాడు. ప్రైస్తలో నిష్ప్రయోజనమైనవి, నిర్జీవమైనటువంటివి, నీకు ఆయాసాన్ని తెచ్చే, బాధను తెచ్చే, నష్టాన్ని తెచ్చేయి అన్నీ కూడా క్లీన్ చేస్తాను అంటున్నాడు. ఈ రాత్రి కాల పిల్లరా, నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఫలింపచేయటానికి యేసు క్రీస్తు ప్రభువారు సిద్ధముగా ఉన్నారు. నీవు నిలబడి ఆయనలో నిలిచి ఫలించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనలో నిలిచి ఉంటే చాలండి, ఫలిస్తాం. ఫలాలు వస్తాయండి, ద్రాక్ష వాళ్ళు తీగుంటే ఫలం వస్తుంది కదా. అలాగనే నువ్వేం ప్రయాసపడాల్సినది లేదు, బాధపడాల్సినది లేదు. దేవుళ్ళు నిలబడి ఉండని కారణాన్ని బట్టే బాధపడతావు అనేక సార్లు. నేను కూడా చెబుతున్నాను కదా, నేను నేర్చుకున్న అనేకమైనటువంటి విషయాలు. దేవుని వాక్యం నాలో లేని సమయంలో నేను బాధపడిన దినాలుండి, దేవుని సన్నిధి నాలో లేని సమయంలో నేను దిగులు పడిన దినాలుండి, నేను కృంగిపోయిన దినాలుండి, నేను భయపడిన దినాలుండి, ఆందోళన చెందిన దినాలుండి. ఈ ఆందోళన, ఈ భయము, ఈ దిగులు ఎప్పుడు నీలోకి వస్తుందంటే, నీలో అభిషేకం లేనప్పుడు, యేసు నీలో లేనప్పుడు, జీవజలం నీలో లేనప్పుడు, జీవాహారం నీలో లేనప్పుడు, పరిశుద్ధుడు నీలో లేనప్పుడు, సర్వోన్నతుడు నీలో లేనప్పుడు, సర్వశక్తిమంతుడు నీలో లేనప్పుడు. పిల్లారా బైబిల్ సెలవిస్తుంది, వాడు జీవజలముల మరి యిర్మీయా గ్రంథం 17:8 జెరెమియా చాప్టర్ 17:8 వాడు జీవ జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, వాడు అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షము లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదును. ఫలిస్తావు, నువ్వు విస్తరిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు అనేకమైన ప్రాంతాల్లోనికి వెళ్తావు. ఒక్క అడిగేస్తే నువ్వు పల్లెల్లోకి అడిగేస్తే, పట్టణాల్లోనికి అడిగేస్తావు, నువ్వు వీధుల్లోకి అడిగేస్తే, నీవు అనేక పల్లెల్లోనికి అడిగేస్తావు, నీ మురికివాడలోనికి అడిగి వేస్తే, అనేకమైనటువంటి ఉన్నతమైన స్థలాల్లోనికి అడిగి వేస్తావు. పిల్లారా నేను అన్నాను, ప్రభువా పల్లెలన్నీ తిరిగి నేను సేవ చేస్తాను ప్రభువా అని చెప్పి నిజామాబాద్ వచ్చినప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ, చెన్నైలో ఉన్నప్పుడు కానీ పల్లెలన్నీ తిరిగి సేవ చేసాము. అలాగే నిజామాబాద్ తీసుకొచ్చాడు దేవుడు, పల్లెలన్నీ తిరిగి సేవ చేస్తాను ప్రభా. 930 గ్రామాల దగ్గరగా ఉండయి, ఎక్కువే ఉండయి. ఇంకా చిన్న మురికి వాడులు, లంబాడి, తాండాస్, ఇవన్నీ కూడా, ఎస్టేట్ తాండాస్ని కూడా మనం చూసుకుంటే పిల్లారా ఎన్నో అనేకమైన ప్రాంతాల్లో కెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఒక దినం దేవుడు అన్నాడు, అనేకమైన దేశాల్లో కూడా వెళ్ళి నువ్వు నాకు సాక్షిగా ఉండాలన్నాడు. ఎందుకు ప్రభా, నాకు అవసరం లేదు, ఇక్కడే బాగుందని అన్న. లేదు లేదు, నువ్వు పాస్పోర్ట్ తీ అన్నాడు. అప్పుడు వరకు పాస్పోర్ట్ తీలా, 2005 నేను పాస్పోర్ట్ తీశాను. తీసి కామ్గా కూర్చున్నావు 3 సంవత్సరాలు. మళ్ళీ దేవుడు అన్నాడు, ఏంది కామ్గా కూర్చున్నావు, నువ్వు సింగపూర్ వెళ్ళాలని అన్నాడు 2008. అప్పుడు స్టార్ట్ చేశాను పిల్లారా. ఎందుకు వెళ్ళాలి ప్రభా, నాకు ఇక్కడే పరిచయం బాగుంది కదా ప్రభా, పల్లెలన్నీ తిరుగుతున్నాను కదా, మురికివాడలు తిరుగుతున్నా, కాలనీలు తిరుగుతున్నా, మరి ఎస్టీ కాలనీస్ తిరుగుతున్నా, అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నా, ప్రతి పల్లి తిరుగుతున్నా, సువార్త ప్రకటిస్తున్నాను కదా ప్రభా, బాగుంది కదా ప్రభా అన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు నాకు సాక్షిగా ఉండాలి
అనేక ప్రాంతాల్లో, యూరప్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ అన్ని తిరగాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అలాగనే పిల్లారా, ఈ మూడు ఖండాల్లోనికి నేను తిరగటానికి యూరప్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాను. నేను ఇంకా వెళ్ళాలనుకుంటుంది ఆఫ్రికన్ కంట్రీ కానీ, ఆస్ట్రేలియన్ కంట్రీస్లో ఇంకా కొన్ని ప్రాంతాలకి వెళ్ళాలని ప్రేరు చేస్తా ఉన్నాను. దేవుని చిత్తం ఎలాగుంటుందో దేవునికే తెలుసు. కానీ క్రీస్తులో ఉంటే ఫలిస్తాం. అలాగే దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి అనేకమైనటువంటి రాష్ట్రాలలో, మరి అమెరికాలో లాస్ ఏంజలిస్ అనేటువంటి అనేక ప్రాంతాల్లో, కాలిఫోర్నియా కావచ్చు, న్యూయార్క్, న్యూజెర్సీ, ఇంకా చికాగో లాంటి, డాలస్ లాంటి, ఇంకా కాన్సాస్ సిటీ లాంటి, ఇంకా నానా రకాలైనటువంటి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అనేకమైనటువంటి మరి రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పల్లెల్లో, ప్రాంతాల్లో కూడా, అక్కడ కూడా మురికివాడల్లో కూడా వెళ్ళానండి. లాస్ ఏంజలీస్లో ఉన్న సువార్త ప్రకటించడానికి నీ అడుగు పుల్లారా, నువ్వు అడుగేయటానికి సిద్ధపడి నీ అడుగు దేవుని స్తుతించాలి, నీ చేతులు దేవుని స్తుతించాలి, నీ నాలుగు దేవుని స్తుతించాలి, నీ పెదవులు దేవుని స్తుతించాలి, నీ కంఠస్వరం దేవుని స్తుతించాలి, నీ తలంపులు హృదయంలో, తలంపుల్లో ఉన్న ఆశలు కోరికలు, ఎవ్రీథింగ్ విత్ హోల్ హార్ట్ యూ మస్ట్ ప్రైజ్ ద లార్డ్ విత్ యువర్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. యూ హ్యావ్ టు సాక్రిఫైస్, యూ హ్యావ్ టు గివ్ అప్ యువర్ బాడీ టు గాడ్ యాజ్ ఎ టెంపుల్, లివింగ్ టెంపుల్ ఫర్ గాడ్. హల్లెలూయా. యువర్ హార్ట్ టు గాడ్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందండి పిల్లరా, మన హృదయాన్ని ఇవ్వని కారణాన్ని బట్టి దుష్టత్వం మన హృదయంలో ఉంటుంది. దురాత్మ శక్తులు, దుష్ట కార్యాలు, చీకటి శక్తులు అన్నీ మన హృదయంలోనికి వస్తాయని దేవుని వాక్యం మన సెలవిస్తూ ఉంది. హృదయం అన్నిటికంటే ఘోరమైనది. 9వ వచనం, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఒకటి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించు వాడను, అంతరింద్రియములను పరీక్షించు వాడను. దేవునికి స్తోత్ర. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు, సగము ప్రాయముల వాడు దాన్ని విడువలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఉన్నతమైన స్థలములనందు మహిమ, దేవునికి మహిమ, మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము, ఉన్నత స్థలములో, స్థలముల యందు ఉన్నటువంటి మహిమగల సింహాసనము, ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము అని అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి మాటలు పిల్లారా, దేవుని వాక్యం ఇక్కడ మనం సెలవిస్తా ఉంది. ఇశ్రాయేలు నాకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గు నొందుదురు, నా ఎడల ద్రోహము చేయవారు యెహోవా అను జీవ జలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును, నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు పచ్చగా ఉంటారండి, అందుకే బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది కదా, వాడు జీవ జలముల 17వ అధ్యాయం 8వ వచనంలో వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరం మన చింతనొందదు, కాపు మానదు అనంద. దేవుని స్తోత్రం. నువ్వు కాపు మానవు, నువ్వు చింతనొందు, నువ్వు ఫలిస్తానే ఉంటావు. ప్రభువులో ఉండండి చాలు, యేసు క్రీస్తులో ఉండండి చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫలాలు ఫలించకుండా మానవు, ఎవరు ఫలాలు ఫలించారంటే యేసుక్రీస్తులో లేని వారి పిల్లారా. ఎవరు అభివృద్ధి చెందరంటే, ఎవరు దీవించబడరంటే, ఎవరు దీవెనకరంగా ఉండరంటే యేసు ప్రభులో లేనటువంటి వారే. దేవుడే మన కొండ, మన కోట, మన ఆశ్రయదుర్గమని మనం చెప్పినప్పుడు పిల్లారా, మన హృదయం దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మన హృదయంలో అద్భుతాలు చేస్తానని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో విస్తరింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హెస్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో కూడా 1వ వచనం దగ్గర నుండి 11వ వచనం వరకు అద్భుతమైనటువంటి విషయాలు ఉండి రేపు మనం చెప్పుకుందాం. కీర్తనల భాగము 47వ కీర్తన కూడా దేవుని వాక్యం సెలవి
సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి కాలంలో ఈ కీర్తన మనం చదువుతూ ఉండగా దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. నువ్వు యేసు ప్రభువులో ఉంటే కంటిన్యూగా ఫలిస్తావు. ఎవరు పేదలుగా ఉంటారు, ఎవరు ఎండిపోయిన స్థితిలో ఉంటారు, ఎవరు బలహీనులుగా ఉంటారు, రోగగ్రస్తులుగా ఉంటారు, అశాంతి, అసమాధానం, అవిశ్వాసం, భయము, దిగులు, విచారము, భయంకరమైనటువంటి రీతిలో ఎవడైతే అవి కలిగి ఎవడు దానిలో అలాంటి స్థితిలో ఉంటాడంటే క్రీస్తులో లేనివాడు మాత్రమే. ఒకవేళ నీకు అన్నం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, కారు లేకపోయినా, ఏమి లేకపోయినా కానీ నెమ్మదిగా ఉంటావండి క్రీస్తులో ఉంటే. నిజమైనటువంటి నెమ్మది, నిజమైనటువంటి ఆనందం ఏంటంటే శాంతి, సమాధానం, ఆరోగ్యం కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆనందం. ప్రయస్తలాడు యేసు క్రీస్తుని కలిగి ఉండటమే నిజమైన ఆనందం. ఈ రాత్రి కాలంలో మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. కీర్తన గ్రంథం 47వ కీర్తన, Psalms 47. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. వావ్, ఫర్ ద లార్డ్ మోస్ట్ హై ఈజ్ ఆవ్సమ్, ద గ్రేట్ కింగ్ ఓవర్ ద ఆల్ ద ఎర్త్. ప్రైజ్ ద లార్డ్. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద జనములను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగాను మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి. మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. సింగ్ ప్రైజెస్ టు గాడ్, సింగ్ ప్రైజెస్. సింగ్ ప్రైజెస్ టు అవర్ కింగ్, సింగ్ ప్రైజెస్. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఫర్ గాడ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద ఎర్త్, సింగ్ టు హిమ్ ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ రెయిన్స్ ఓవర్ ద నేషన్స్, గాడ్ ఈజ్ సీటెడ్ ఆన్ హిజ్ హోలీ థ్రోన్. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులందరూ భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. దేవునికి స్తోత్రం. పిల్లారు, దేవుడు వర్ధిల్లింప చేస్తాడు, ఎందుకంటే ఆయన మహారాజు, ఆయన భూమి అంతటికి రాజు. హల్లెలూయ. సర్వలోకమునకు రాజు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మహాపరిశుద్ధుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు ప్రభువులో ఉంటే చాలు. నీకు విద్య ఉందా, విద్య లేదా, నువ్వు ధనవంతుడువా, ధనవంతుడు కాదా, నీవు పేరుందా, ప్రఖ్యాతులుండియా, నీవు మంచి కులమా, పెద్ద కులమా, చిన్న కులమా, నీవు ఏ మతము, ఏ జాతి, ఏ స్థలము, ఏ ప్రాంతీయత, ఏ దేశం, ఇదన్నీ చూడడు పిల్లారా. దేవుని స్తోత్రం. నాకు ఒక్క అక్షరం ముక్కు కూడా రాదు ప్రభువుని తెలుసుకున్నప్పుడు. నేను 1వ తరగతికి చదివాను, అంతే చిన్నప్పుడు. 1 సంవత్సరమే స్కూల్కి వెళ్ళింది నేను నా తెలిసినంతవరకు. తర్వాత 4వ తరగతిలో ఒకసారి కొన్ని రోజులు వెళ్ళాను, అదే స్కూల్ బాగా బలంగా అంటే నా తెలిసినంతవరకు. అయినా కానీ 4వ తరగతి ఎగ్జామ్ రాసాను, పాస్ అయ్యాను. 5వ తరగతి ఎగ్జామ్ రాసాను, పాస్ అయ్యాను. 6వ తరగతిలో చేర్పించాడు మా బాబాయ్, నేను చదవలేదు. 6వ తరగతి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి 7లో చేర్పించాడు, అది చదవలేదు. తర్వాత ఇక ఊర్లు పట్టు తిరిగాను, రోడ్లు పట్టు తిరిగాను, వీధులన్నీ నా మురికి వాడలన్నీ నా భయంకర బస్టాండ్లు, భయంకరమైనటువంటి రైల్వే స్టేషన్లో పనికిమాలిన మురికివాడిగా జీవించింది నన్ను, పిచ్చివాడిగా జీవించింది నన్ను. ఒక దినం దేవుడు దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ దినం యేసయ్య నన్ను పట్టుకున్నాడు. లారా, నాలోనికి జీవం వచ్చింది, నాలోనికి జీవ జలం వచ్చింది, నాలోనికి దేవుని పరిశుద్ధత, పవిత్రత, శక్తి, బలము, అభిషేకము, దేవుని జీవహారమైన క్రీస్తు నాలోనికి వచ్చాడు. నేను క్రీస్తులో ఉన్నాను. క్రీస్తు నన్ను చూడండి. దేశ దేశాలకి నేను యూరప్ కంట్రీస్ అన్ని తిరిగానంటే, అమెరికా కంట్రీస్ తిరిగానంటే, ఏషియన్ కంట్రీస్ తిరిగానంటే, చాలా వరకు అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు. ఫలింపజేస్తాడు. క్రీస్తులో ఉంటే ఫలిస్తావు నువ్వు. ఒక్క అక్షరం మొక్క నాకు రాని నన్ను దేవుడు అనేకమైన దేశాల్లో, నా ఓన్గా నేను 10th క్లాస్ కట్టుకుని ఇంగ్లీష్ మీడియం చదువుకొని, ఓన్గా నేను మరి డిగ్రీ రాసుకున్నాను, ఓన్గా నేను డాక్టరేట్ చేసుకున్నాను అమెరికాలో 7 సంవత్సరాలు కంటిన్యూగా చేసి. సో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం
జీవితమైన నీ దేవుడు అండి. ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నాను, యేసు ప్రభు ఎప్పుడైతే నన్ను పట్టుకున్నాడు పిల్లరా, ఈ బైబిల్ వాక్యాన్ని ఇచ్చాడు నాకు, అంతే. ఈ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకున్నాను, ఈ వాక్యాన్ని మాత్రమే నా యొక్క జీవితంలో ఉంచుకున్నాను, దేవుని స్తోత్రం, నా హృదయంలో ఉంచుకున్నాను. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందస్సులో దేవుని యొక్క పది ఆజ్ఞల పలకలు, మందస్సులో దేవుని వాక్యం ఉన్నట్లుగా పిల్లరా, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలములో దేవుని మందస్సు ఉన్నట్లుగా, మందస్సులో దేవుని వాక్యం ఉన్నట్లుగా నీ హృదయంలో దేవుడు, దేవుని అభిషేకం, దేవుని సన్నిధి, దేవుని జీవం, దేవుని జీవాహారం, దేవుని జీవజలం, దేవుని శక్తి, దేవుని అభిషేకం ఉంటే చాలు. ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది పిల్లరా, నిన్ను పోషించిద్ది, నిన్ను పోషించిద్ది. ఏ చదువు లేని నన్నే దేవుడు ఇంతగా దీవించి హెచ్చించి ఆశీర్వదించి వాడుకుంటుంటే మరి మీ జీవితాల్లో ఎందుకు దేవుడు మిమ్మల్ని దీవించడండి? అది మాత్రమే కాదు, అనేకమైనటువంటి రీతిలుగా ప్రభు నన్ను ఫలింపజేసాడు, అనేక అనాథులకు మరి దీవెనకరంగా చేశాడు, అనేక పేదవారికి, కష్టంలో ఉన్నవారికి, నష్టంలో బాధల్లో ఉన్నవారికి చేయగలిగినంత చేయటానికి దేవుని స్తోత్ర, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇడిచిపెట్టడండి, నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రభువులో ఉండాలి. కష్టంలో ఉన్న బిడ్డ, బాధలో ఉన్న బిడ్డ, దుఃఖంలో ఉన్న బిడ్డ, అప్పుల బాధలు ఉన్న బిడ్డ, అనారోగ్యంలో ఉన్న బిడ్డ, అశాంతి అసమాధానంతో బిడ్డ, ఈ రాత్రికాలు నువ్వు చేయాల్సింది ఒకటే, యేసు క్రీస్తులో నిలిచి ఉండటం. ప్రైజ్ ద లార్డ్. మతంలో కాదు, కులంలో కాదు, ఒక అసోసియేషన్లో కాదు. చాలా ఫాస్టెస్ అసోసియేషన్లో ఉంటారు ఫలిస్తామని, కాదు, ఉండండి మంచిదే కాదంటల్లా, కానీ క్రీస్తులో ఉండాలి. చాలామంది నానా రకాలైనటువంటి కులాల్లో ఉంటారు, ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, గొప్పవాళ్ళం అవుతాం, భద్రత ఉంటుంది, రక్షణ ఉంటుందని, కాదు, క్రీస్తులో ఉండాలి. 47వ కీర్తన అదే మనం చదువుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. 1వ కీర్తనలు అదే చదువుకున్నాం. 22వ ప్రకటన గ్రంథంలో అదే చదువుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. 17వ గ్రంథం 17వ అధ్యాయంలో అదే చదువుకున్నాం మనం. దేవునికి స్తోత్ర. యోహాను సువార్తలో ఉన్న 15వ అధ్యాయం 1 నుండి 8 వచనం వరకు ఉన్న అద్భుతమైన మాటలు ఈ దినం నీ జీవితానికి మేలు చేయనుగాక. హల్లెలూయా. నీవు క్రీస్తులో ఉంటే పనికిరానంత శుభ్రం చేసి నేను బాగు చేస్తాడు పిల్లారా, నిన్ను అభివృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు. క్రీస్తు జ్ఞానం నీకు కావాలి, క్రీస్తు వాక్యం నీకు కావాలి. ఎందుకు పనికిరాడల్లో ఉన్న పిచ్చోడినే తీసుకొని లేపుకొని ఇంతగా దీవించి ఆశీర్వదించి వాడుకుంటుంటే, నీకు జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది, అందం ఉంది, అలాగే నీ ఇంకా డబ్బు ఉంది, హోదా ఉంది, మంచి పరపతి ఉంది, మంచి కులములో, మంచి మతంలో నువ్వు అనుకున్నట్లుగా ఉన్నటువంటి వాళ్ళని గురించి మాట్లాడుతున్నా, ఇంకా ఎక్కువగా దేవుని కొరకు వాడబడాలి నువ్వు. చాలామంది వాళ్ళ కులాన్ని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ ప్రాంతీయతను, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి గర్విస్తారు, అహంకారంతో విర్రవీగుతారు పిల్లారా. విర్రవీగే దుష్టత్వం తీసివేయబడాలి. గర్వము, అహంకారము, అవన్నీ తీసివేయబడాలి, పెరికివేయబడాలి. అవి నీలో నుండి తొలగిపోనంత వరకు నీవు అభివృద్ధిని చూడలేవు, ఆశీర్వాదాన్ని చూడలేవు, నిజమైన జీవాన్ని చూడలేవు, ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని, విడుదలను పొందలేవు. ప్రైజ్ ద లార్డ్. నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఏమి లేకపోయినా పర్లేదు, తినడానికి అన్నం ఉంటే చాలు, కట్టుకోవడానికి ఒక చెత్త బట్టలుంటే చాలు, హ్యాపీగా ప్రభు సేవ చేస్తా ముందుకు సాగి వెళ్ళొచ్చు అంతే. ఇప్పటికీ కూడా నేను కలిగి ఉన్న మనసు అది. సేవకు వచ్చిన కొత్తలు ఎన్ని శ్రమలు పడినా సంతోషంగా సేవ చేశాను, అదే సంతోషం నా మరణం వరకు కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అదే ఆత్మ నింపుదల నాలో ఉండాలని, నేను క్రీస్తులోనే నిలిచి ఫలించాలనేది నా హృదయ వాంఛ. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కాలంలో అట్టి వాంఛ, అట్టి కోరిక మనందరికీ దయచేసి క్రీస్తులో నిలిచి ఫలించటానికి ప్రభు రాకడకు సిద్ధపడి క్రీస్తులో దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా, దేవుని సన్నిధిలో నిత్య జీవానికి వారసులంగా ఉందాం, పరలోక రాజ్యంలో ఉందాం, ప్రభువుతో ఉందాం. ప్రైజ్ ద లార్డ్. ఆరాధన చేద్దామా? ఆరాధన చేద్దాం, ప్రభువును స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్. Thank you.
మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మేము జయం పొందేటువంటి వారము నాయన. ఏసయ్యలో మాకు జయమే ప్రభా. ఈ లోకం అంతా నీదే ప్రభా. భూమి భూముల సమస్తము నీదే నాయన. మేము ఏది కూడా చింతపడకుండా లోకము తట్టు మనుషుల తట్టు చూడకుండా నీ వైపే చూడటానికి సహాయం చేయండి. ఆనందముతోను శాంతితోను సమాధానముతో నింపబడినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భయపడే ప్రతి వ్యక్తిని ప్రభువా, దానికి భయం ఉండదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ప్రభువా. ఈ రాత్రి కాలంలో నీటి యోరలో నాటబడినటువంటి ఆ చెట్టు ఫలిస్తుంది నాయన. భయం ఉండదు ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ రాత్రి కాలంలో అద్భుతమైన నీ సన్నిధి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీలో నిలిస్తే ఫలిస్తాము నాయన. There is no doubt at all, God. We must abide in you only. Then we will have more fruitful life, God. And more fruits. నీలో నిలిచి ఉండేవాడు ఫలిస్తాడు ప్రభా. నీలో నిలిచి ఉండేవాడు అభివృద్ధి చెందుతాడు నాయన. నీలో నిలిచి ఉండేవాడు ఎండిపోడు ప్రభా, దిగజారిపోడు ప్రభా, కూలిపోడు నాయన, నాశనము కాడు ప్రభా, లయము కాడు ప్రభా, నిర్జీవముగా ఉండడు ప్రభా, ఎండిపోయిన స్థితిలో ఉండడు ప్రభా, వాడిపోయిన స్థితిలో ఉండడు ప్రభా. నాయన, శాంతి లేని స్థితి, సమాధానం లేని స్థితి, నెమ్మది లేని స్థితి నాయన ఈ లోకం ఇస్తుంది నాయన మాకు. నీవైతే నిజముగా నా శాంతినే నేను మీకు ఇస్తానన్నావు తండ్రి. ఈ రాత్రిని శాంతి పొందుకున్నట్లుగా విడిపించండి ప్రజలను ప్రభువా. రోగము నుండి, వ్యాధి నుండి విడిపించండి, బాధల నుండి విడిపించండి, దుఃఖము నుండి విడిపించండి, కన్నీళ్లను తీసివేయండి, ఆనందాన్ని దయచేయండి, విడుదల దయచేయండి ప్రభువా. నీలో నిలిచి ఫలించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నా. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసయ్య నామములో కూల్చివేయబడును గాక. ఈ రాత్రి కాలములో నాశనము చేయబడును గాక. మా దేశము దీవించబడును గాక. దేశ ప్రజలు దీవించబడదురు గాక. ప్రధానులు దీవించబడదురు గాక. ప్రజలు దీవించబడదురు గాక. నాయనా ప్రభువా తండ్రి, 130 నుండి 140 కోట్ల వరకు ఉన్న ప్రజానికము మా భారతీయులందరూ దీవించబడదురు గాక. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత రాష్ట్రాలు గాక. 650,000 పైగా ఉన్నటువంటి ప్రతి పల్లెలు దీవించబడును గాక. 700 పైగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలు దీవించబడును గాక. ప్రతి బిడ్డ ఆశీర్వదించబడును గాక. భూమి మీద ఉన్నటువంటి ప్రభా, 230 పైగా ఉన్న దేశాలన్నీ దీవించబడును గాక. 750 కోట్ల పైగా ఉన్న ప్రజలందరూ దీవించబడుతురు గాక. యూరోప్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఓ హల్లెలూయా, ఆఫ్రికన్ కంట్రీస్, దెం బి కనెక్టెడ్ విత్ యూ గాడ్. ప్రతి ఒక్కరూ నాయన నీకు కనెక్ట్ అయ్యి రక్షణ పొందుదురు గాక. కాపుదల, భద్రత, క్షేమం కలిగుదురు గాక. పాపము, చెడు, ప్రతి దుష్టత్వము, ఎండిపోయిన స్థితి ఎంత దూరమైపోవును గాక, నలిపివేయబడును గాక, నాశనం చేయబడును గాక. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప మాతో, మా జీవితాలతో ఉంచి నడిపిస్తున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఘనపరిచి మహిమపరిచి ఆరాధిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సన్నిధి, సహవాసము, కాపుదల, భద్రత కూడా